Hi friends, welcome back to our channel. Iroju video lo kurti stitching ela cheyalo chuddam. Ee cutting video evaraina chudakapothe description lo link isthanu, ok sari chudandi. Ee dress ki nin lining veyadam ledandi. Ippudu mundu bhagam venka bhagam teeskoni bhujalani athikeskovali. Ikka nen choinchina vidhanga pettukoni kuttukovali. Ante rendu మంచి మరలా సైడే పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక రెండు స్టిచెస్ వేసుకోవాలి. ఇలా రెండు భుజాలను కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ క్రాస్ పీసెస్ తీసుకొని చుట్టూ కుట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను చూపించిన విధంగా పెట్టి కుట్టి తిప్పివేయాలి. నెక్ కి క్రాస్ పీస్ తీసుకోవడం వల్ల మనకు నెక్ చుట్టూ ముడతలు లేకుండా నీట్ గా వస్తుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టి చుట్టూ కుట్టుకోవాలి. ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత దాన్ని తిప్పి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా లోపటికి ఫోల్డ్ చేసుకొని దీని నుంచి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల అది అనిగినట్టు ఉంటుంది. పై నుంచి స్టిచ్ వేసాక చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు లేదా హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. అది ఇప్పుడు హ్యాండ్స్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ప్లేస్ చేసుకోవాలి. నాకు డ్రెస్లో క్లాత్ మిగిలింది, అందుకోసమనే ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని దీని మీద పెట్టి కుచ్చులు పెట్టుకుంటున్నాను. మరీ దగ్గరికి పెట్టుకోవద్దు. ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత దీని మీద నుండి మళ్ళీ ఒక స్టిచ్ వేస్తే మన కుచ్చులు అనిగినట్టు ఉంటాయి. సేమ్ అదే విధంగా రెండు చేతులను చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా భుజాలను జాయిన్ చేసుకున్న ముందు భాగం వెనుక భాగం తీసుకొని ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టి దాని చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు చేతులని కుట్టుకోవాలి. ఈ చేతులు జాయిన్ చేసుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు కింద ఫోల్డ్ చేసి కుట్టుకొని కట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా రెండు సార్లు ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు కుట్టుకున్న తర్వాత ముందు భాగం వెనక భాగం కుట్టుకోవడం అయిపోయాక ఇప్పుడు మన డ్రెస్కి ఎంత ఫిట్టింగ్ కావాలో చూసుకొని దానికి సైడ్కి స్టిచ్చెస్ వేసుకోవాలి. ఫుల్గా కింద దాకా వేసుకోవద్దు. మనం 19 దగ్గర కట్స్కి మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకే స్టిచ్ వేసి ఆపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని కింద నుంచి పైకి స్టిచ్ చేస్తూ రావాలి. అంటే మనం 19 దగ్గర మార్క్ పెట్టిన వరకు కుట్టుకోవాలి. ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత క్లాత్ని తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత దీన్ని ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని కింది వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలానే రెండు వైపులు కుట్టుకోవాలి. ఫినిషింగ్ అయ్యాక ఇలా ఉంటుంది. సో మనకు డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను నెక్ చుట్టూ హెమ్మింగ్ చేశాను. మన డ్రెస్ అవుట్ఫిట్ అనేది ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఈ వీడియో ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.